కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. గురించి చాలా చాలా బాధపడుతూ పత్రికా విలేకరుల సమావేశంలో అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. వారు గత 15 రోజులుగా మునుగోడులో జరిగినటువంటి ఎన్నికల సభలో కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు అనేకమైనటువంటి సభల్లో కానీ చెప్పినటువంటి విషయాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇదొక ట్రయల్ మాత్రమే, అసలు సినిమా ముందుందని చెప్పారు. నిన్న సినిమా చూస్తే కొండను తొవ్వి ఎలుకను పట్టినట్లు ఉంది. ఆయన మొత్తం ఎపిసోడ్లో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కేసీఆర్ ప్రభుత్వాన్ని కొలగొట్టాలనో, కొలగొట్టాల్సినటువంటి అవసరం ఉందనో, లేకపోతే మీరు మా పార్టీలో చేరండి మీకు డబ్బులు ఇస్తామనో ఎక్కడ కూడా లేదు. ఇదంతా కూడా టోటల్ ఊహాజనితమైనటువంటి ఆలోచన. ఈరోజు స్వామీజీలతో ప్రభుత్వాలు కూలిపోతాయి అనుకుంటే, లేక తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితోటే కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుంది అనుకుంటే దానికి మేము చేసేదేం లేదు. కేసీఆర్ ప్రభుత్వం అంత బలహీనమైనటువంటి ప్రభుత్వమా అడుగుతా ఉన్నారు. రోహిత్ రెడ్డి చాలా పెద్ద నీతివంతుడైనట్టు రోహిత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. నువ్వేదైతే తెలంగాణ రత్నాలు అంటున్నావో నలుగురు ఎమ్మెల్యేలను, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతిబింబాలంటున్నావో ఆ నలుగురు ఎమ్మెల్యేలో 3 ఎమ్మెల్యేలు ఏ పార్టీ నుంచి గెలిచారు కేసీఆర్ గారు? 3 ఎమ్మెల్యేలు ఏ పార్టీ నుంచి గెలిచారు? మీ పార్టీ నుంచి గెలిచారా? ఈరోజు ఏ రకంగా టీఆర్ఎస్ రత్నాలు అయ్యాయి, ఏ రకంగా టీఆర్ఎస్ ఆత్మగౌరవానికి ప్రతిబింబాలుగా ఆ 3 ఎమ్మెల్యేలు అయ్యారో ముందుగా చెప్పాల్సినటువంటి బాధ్యత. ఈరోజు మొత్తము గత ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పిందే ఇంకా కొంత సాగదీసి మరిన్ని కొన్ని కఠినమైన పదాలు, అంటే డిక్షనరీలో ఎన్ని రకాలుగా తిట్లున్నాయో, డిక్షనరీలో ఎన్ని రకాలుగా దేశం గురించి ఉపయోగించాల్సినటువంటి భాష ఉందో, మొత్తము భాషను ఉపయోగిస్తూ పాత రికార్డుని గౌరవ ముఖ్యమంత్రి గారు తిరిగేశారు. అసత్యాన్ని, అసహనాన్ని, ఆక్రోశాన్ని, అభద్రతా భావాన్ని మరోసారి తెలంగాణ ప్రజల ముందు ఏకరువు పెట్టారే తప్ప ముఖ్యమంత్రి పదవిని తనకు తాను చులకన చేస్తూ మాట్లాడాడే తప్ప అందులో చెప్పుకోదగ్గది, చర్చించదగ్గది ఏమీ లేదు. చాలా స్పష్టంగా కేటగారికల్గా చెప్పాము, ఎవరైనా ఎమ్మెల్యేలను కానీ ఇతర పార్టీ నాయకులను కానీ చేర్చుకోవడానికి ఆ మాత్రం శక్తి మాకు లేదా? స్వామీజీలు అవసరమా? ఆయన చెప్పినట్టు బ్రోకర్స్ అవసరమా మాకు? ఇంతవరకు చేరినట్టు వాళ్ళందరూ ఎట్లా చేరారు మా పార్టీలో? మీకు అలవాటు ఉందేమో బ్రోకర్స్ ద్వారా చేర్పించుకునే అలవాటు.
మేము బాజాబ్తా బరాబర్ బరి గీసి అవసరమైతే మా పార్టీ సిద్ధాంతాలను మా పార్టీ నాయకత్వాన్ని నమ్మి తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం తెలంగాణ అమరవీరుల యొక్క ఆకాంక్షల కోసం పనిచేసేటువంటి ప్రతి వ్యక్తిని భారతీయ జనతా పార్టీలో చేర్చుకుంటాం తప్ప అందులో స్వామీజీలు పోయి ఫామ్ హౌస్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి చేర్పించుకోవాల్సినటువంటి కర్మ భారతీయ జనతా పార్టీకి లేదు. మాదేమి చిన్న పార్టీ కాదు, ఆషామాషి పార్టీ కాదు. బ్రోకర్లను మధ్యన పెట్టి చేర్చుకోవాల్సిన కర్మ మాకు లేదు. తెలంగాణలో ప్రజాస్వామ్యం కుని ప్రజాస్వామ్య వ్యవస్థల అపాస్యము నియంతృత్వ పాలన చేస్తున్నారు. ఆయన ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. కల్వకుంట్ల కుటుంబము గత 9 సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి పాలన చేస్తున్నారో దేశ ప్రజలు తెలంగాణ ప్రజలకు తెలుసు. ప్రజలను కలవకుండా మీరు, ఆఫీస్కు రాకుండా మీరు, చివరకు ధర్నా చౌక్లో ధర్నా చేయకుండా నిషేధం విధిస్తే హైకోర్టుకు వెళ్లి తెలంగాణలో ధర్నాలు చేసుకునేటువంటి అవకాశం, ధర్నా చౌక్లో ధర్నా చేసుకునే అవకాశం ప్రజలు తెచ్చుకున్నారు, తెలంగాణ సమాజం తెచ్చుకుంది. గతంలో ఒక్కసారి ముఖ్యమంత్రి ఆఫీస్ ఏ రకంగా పనిచేసిందో, గత 73-74 సంవత్సరాలు టీఆర్ఎస్ రాకముందు, టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఏ రకంగా పనిచేస్తుందో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా తెలంగాణ సమాజానికి.